కర్నూలు డిఐజిగా ఉన్నప్పుడు ఉద్యమం చూశారు, ఆ ఉద్యమం తర్వాత మీరు కర్నూలు నుంచి మళ్ళీ నెక్స్ట్ పోస్ట్ ఎక్కడైంది? కర్నూలుతో తర్వాత హైదరాబాద్ అలాట్ అయ్యాను, తెలంగాణకి అలాట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇక్కడ జాయింట్ సిపిగా పోస్టింగ్ పడ్డది, జాయింట్ సిపి అడ్మిన్ అనే పోస్టింగ్ పడ్డది. దాని సబ్సిక్వెంట్లీ జాయింట్ సిపి కోఆర్డినేషన్ పోస్ట్ ఎవరికి పోస్ట్ చేయకపోతే దాన్ని కూడా ఎడిషనల్ ఛార్జ్ ఉన్నాను చేస్తూ ఇక్కడ ఎడిషనల్ సిపిగా ప్రమోషన్ వచ్చింది. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మహేందర్ రెడ్డి గారు కమిషనర్గా ఉన్నప్పుడు, తర్వాత పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఆయన మొదటి నుంచి చాలా కమిటెడ్గా ఒక ప్యాషనెట్గా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ఆయన డిసైడ్ చేసుకున్నారు. సో దానికి ఏ విధంగా మనం సపోర్ట్ చేయాలి అంటే, పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయాలంటే పోలీస్ స్టేషన్ కూడా పీపుల్ ఫ్రెండ్లీగా ఉండాలి. పోలీస్ స్టేషన్లో పనిచేసిన కానిస్టేబుల్స్ వాళ్ళు కూడా వాళ్ళకి కావలసిన సపోర్ట్ సిస్టమ్, అంటే విజిటర్ వస్తారు పీపుల్ ఫ్రెండ్లీ ఉండాలంటే వాటితో నిలబడి మాట్లాడడం, వాళ్ళని నిలబడించి మనం కూర్చొని మాట్లాడడం, వాళ్ళ మనకు కూడా సీట్ లేకుండా ఉండడం, ఇట్ ఈస్ నాట్ పీపుల్ ఫ్రెండ్లీ. సో మనం ఒక కుర్చీలో కూర్చొని మాట్లాడి ఎస్ఐ గారు ఇన్స్పెక్టర్ ఒక కామన్ సిటిజన్ నిలబడించి మాట్లాడితే దట్ ఈస్ నాట్ పీపుల్ ఫ్రెండ్లీ కదా. ఇది ఒక పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్లో కూర్చొని ఎదుటి వ్యక్తిని నిలబడించి మాట్లాడితే ఇట్ వాళ్ళ అంత ఫ్రీగా ఆ ఫియర్ దాని తర్వాత మనలో ఒక ఇమేజ్, ఒక యారగెన్స్ లాగా ఉండ ఇమేజ్ వాళ్ళు చెప్పడం గట్రా వెనకాడతారు. సో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం ఇవన్నీ ఒక చాలా కష్టపడ్డా నేను మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో. ఇన్ఫ్యాక్ట్ నా హెల్త్ కూడా ఈ లాస్ట్ 4 ఇయర్స్లో హెల్త్ కూడా పాడైపోయింది, బట్ స్టిల్ అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. అంటే మనం మున్ముందు ఆల్ ఓవర్ ఇండియా కూడా పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్కే వెళ్ళాలి, ఇంకా దెర్ ఇస్ నో ఆప్షన్. నేను ఫారిన్ కంట్రీస్లో నేను ఐక్యరాజ్య సమితిలో చేశాను, నేను ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ అన్ని గవర్నమెంట్ పంపించారు నాకు, ఇంగ్లాండ్ కానీ ఆస్ట్రేలియా మిడ్ కెరియర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ ఇవన్నీ వెళ్ళడం జరిగే గవర్నమెంట్ పంపించి అక్కడ చూసాము అది ఏ టైప్ ఆఫ్ పోలీసింగ్. అక్కడ కూడా దే ఆర్ కమిటెడ్ టు పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్. సో దానికి తగ్గట్టు దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సపోర్ట్ సిస్టమ్స్ ఇవ్వడంలో నేను ముందుంటాను. సెకండ్లీ నాదేంటంటే ఇన్స్టిట్యూషన్ బిల్డర్, అంటే ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్ నాట్ ఇండివిజువల్. ఈరోజు ఒక ఇండివిజువల్ ట్రాన్స్ఫర్ అయిపోతారు ఆ రిటైర్ అయిపోతారు, బట్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ అది సస్టైన్ అవ్వాలి, అది ఉండాలి. అది ఆ ఇన్స్టిట్యూషన్ని ఇచ్చేయడానికి నా పడుతుంది. ఒక సిస్టమ్ని పెట్టాలి, ఆ ఇన్స్టిట్యూషన్ని బిల్డ్ చేయాలి. ఇండివిజువల్ ఇస్ నాట్ ఇండివిజువల్ ఇస్ నాట్ గ్రేటర్ దెన్ ద ఆర్గనైజేషన్ అనే పదంతో ఇన్ని సంవత్సరాలు పనిచేసుకుని వచ్చాను. సార్, ఫైనల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మంచి మెసేజ్, డిపార్ట్మెంట్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే ట్రీట్మెంట్? ఒకటేంటంటే బేసిక్లీ సర్వీస్ మోటివ్లో చేయాలి, తర్వాత హానెస్ట్గా చేసి ఒక రోల్ మోడల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అది. సో ఆ విధంగా రెండు మైండ్లో పెట్టుకొని చేస్తే డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే, డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మెసేజ్ ఏంటి? డిపార్ట్మెంట్లో వచ్చేవాళ్ళు మీరు చెప్తున్నట్లుగా మీరు మీ డిపార్ట్మెంట్ రాకముందు ఒక గెస్టెడ్ ఆఫీసర్ సైన్ కోసం పట్టుదలతో మీరు గ్రూప్ 2 రాసి గ్రూప్ 1 రాసి ఈరోజు ఈ స్థాయిలో కూర్చున్నారు, అంటే ఆ పట్టుదల అనేది ప్రతి ఒక్కరికి రావాలి. పోలీస్ డిపార్ట్మెంట్ రావడం కాదు, డిపార్ట్మెంట్లో పట్టుదల కావాలనేది మీ స్టోరీ చెప్తారు. అంటే ఉద్యోగం అనేది చాలామంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉద్యోగం చేస్తారు, అంటే కొంతమంది సాఫ్ట్వేర్ అంటారు, కొంతమంది బిజినెస్ లైన్ అంటారు, ఎవరు డ్రీమ్ వాళ్ళది. మీరు ఐ డ్రీమ్స్లో మీరు ఎంతమందిని ఇంటర్వ్యూ చేస్తారనేది మీరు ఇది. అలాగే ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ రాదలుచుకున్నారో వాళ్ళు సర్వీస్ మోటివ్తో వస్తేనే వాళ్ళు బాగా ప్రజలకి చేరువ అవుతారు, చేయగలరు, లేకపోతే చేయలేరు. ఓకే, ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దయచేసి
ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐఎమ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.